ग्राम रेवेन्यू सहायक समस्या परष्क पोराड़ता सीआईटीयू जिला अध्यक्ष गोर्ली वेंकटरमण वीआरएल संघं जिला अध्यक्ष एम आदिनारायण अ विजयनगर जिला स्थानिक तहसीलदार कार्यालय आवरण में महात्मा गांधी विग्रह सीआईटीयू आध्र्यन चवे पुव्ल विनूत निरसन वो वीआरएल को कनीस वेतन 21,000 रूपये इव्वालनी डीए तो कल वेतन चलनी नामिनीलनु वीआरएल नियमिंचालनी अर्हुलकु प्रमोशन इव्वालनी डिमांड 65 दाटी चनिपोयिन वीआरएल कुटुंबंलो कंपासनेट ग्राउंड किंद कुटुंबंलो ओकरिकि उद्योगं इव्वालनी प्रभुत्व संक्षेम पथकालन्नी वीआरएल को वर्तिंप चेयालनी डिमांड चेशारु కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సూరిబాబు వీఆర్ఎల్ సంఘం మండల అధ్యక్షులు జె విజయ్ కుమార్ రవి నిర్మల గోవింద్ కృష్ణ వీఆర్ఎల్ పాల్గొన్నారు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతున్నాయి 8వ తారీఖు నుండి 22వ తారీఖు దాకా ఎంఆర్ఆర్ దగ్గర నిలబడి ప్రదర్శనలు రాష్ట్ర రోకలు నిరసనలు మహాత్మకు వినతిపత్రం ఇవ్వడం తహసీల్దార్ వినతిపత్రం ఇవ్వాలి ఇవన్నీ 22వ చేయాలి తర్వాత 1వ తారీఖు నుండి 3 రోజులు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయాలి తర్వాత 10వ తారీఖుని చలో అసెంబ్లీ కార్యక్రమం వెళ్ళాలి ఆ తర్వాత ఇంకా మితిమీరిపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇంటికే మంగళకి వెళ్ళాలని వీఆర్ఎస్ అందరూ నిర్ణయించుకుని రాష్ట్ర నిర్ణయం ప్రకారం మొన్న 11 పిఆర్ఎస్ ప్రకారంగా 11 పిఆర్ఎస్ చెప్పారు కాంటాక్ట్ అవుట్గా అందరికీ పొట్టింపు చేస్తా చెప్పన్నారు కానీ వీఆర్ఎల్కి రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది వీఆర్ఎ ఉన్నారు ఈ వీఆర్ఎ 11 పిఆర్ఎస్ ఏ ఒక్క పొట్టింపు చేయలేదు కావున 11 పిఆర్ఎస్ వీఆర్ఎ గుర్తింపు చేయాలని అలాగే నామిని పనిచేస్తున్న వీఆర్ఎ అందుకును వీఆర్ఎ గుర్తించాలని నామిని పనిచేస్తున్న వీఆర్ఎ గుర్తించాలని అలా కనీస వేతనాలు ధరలు పెరుగుతున్నాయి రోజు రోజు ధరలు పెరిగిపోతున్నాయి ఒక పెట్రోల్ డీజిల్ ఒక ధరలు పెరుగుతున్నాయి నిత్యో ధరలు పెరిగిపోతున్నాయి కానీ మాకు ఇస్తున్న జీతం వీఆర్ఎ 10,500 జీతం ఇస్తున్నారు అది ఏ ఒక్క చాలదు కాబట్టి ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారంగా అమలు ఇచ్చేశారు 21,000 జీతం ఇవ్వాలని అలా వీఆర్ఎల్ అందరికీ పర్మిట్ చేయాలని కనీస వేతనం అమలు చేసి సంప్రదించిన ఈరోజు చెప్తే ఈరోజు మహాత్మ దగ్గర దగ్గర సొవ్వులో పూలు పెట్టుకొని నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నాం పిఆర్సీ ప్రకారం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు ఏ విధమైనటువంటి ఒక రూపాయి కూడా ముట్టదని జీవో ప్రదర్శన చేశారు చేసిన ఆ జీవో తిరిగి కొట్టాము అక్కడి నుండి వీఆర్ఏలు అనేక రకాల రూపంలో ధర్నాలు చేస్తూ నిరసనలు చెప్తూ చేస్తున్నాము కానీ మన ప్రభుత్వానికి ఇప్పటికైనా సీఎం కుట్టలేదు బ్రిటిష్ ప్రభుత్వం లగాయితూ మేము చేస్తున్న వీఆర్ఏలకి నిరసనగా చూసి ఒక్క కనీసం మాలో ఏ అసెంబ్లీలోని కానీ ఏ చర్చల్లో కానీ మా వీఆర్ఎల్ పేరు కనీసం వినిపించలేదు అందు కాబట్టి మనకు హైకోర్టు తీర్పు ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని తర్వాత నామినీలుగా పనిచేస్తున్న వాళ్ళు తరుపులా ఉన్నటువంటి వాళ్ళకి వయసు పరిమితం లేకుండా వీఆర్ఎల్కి ఆ పిల్లలకి వారసులకి ఇవ్వాలని అనేక రకాలుగా మేము ధర్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటికైనా స్పందన తెలియలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మరి మాట మడవ తిప్పను మాట ఇవ్వను అనుకుని చెప్పారు కాబట్టి ఇప్పుడు మడవ తిప్పే పరిస్థితి ఉంది అందుకాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మా వీఆర్ఎల్ సమస్యలు అతను జయించి కనికరించి మా సమస్యలు పరిగణిస్తామని మేము కోరుతున్నాం.